తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తున్నాయి అని అంటున్నారు. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ కూడా స్పీకర్ సస్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే అసలు వీళ్ళు పార్టీ మారామని ఎక్కడా పెద్దగా చెప్పలేదు, పెద్దగా కండవాలు కప్పుకున్నది కూడా లేదు. మరి పార్టీ మారని ఎందుకు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కలిసినంత మాత్రం పార్టీ మారినట్లు కూడా కాదు. ఒకవేళ మీరు ఇట్లాగి లాగి పీకీ చేశారనుకోండి, అసలు మేము మళ్ళీ పోటీ చేస్తామన్నా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. లేదు, మీరు ఆ పార్టీలో చేరాలంటే కుదరదు. ఇప్పుడు ఆ వీళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళాలి అంటే, ఒకప్పుడు మీరు ఎట్లయితే తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని మీ పార్టీలో విలీనం చేసుకున్నారో, శాసనసభ పక్ష సభ్యులను అందరినీ కూడా మీరు ఎట్లయితే విలీనం చేసుకున్నారో, ఇప్పుడు మీ వాళ్ళు కూడా విలీనం చేసుకుంటారు వాళ్ళు. అంటే కాదు, నెంబర్ కోసం చూస్తున్నారు వాళ్ళు అనుకుందాం పోని. నంబర్ వస్తే చేర్చుకుంటారు, మెజారిటీ పీపుల్ అటువైపు వెళ్ళారంటే చేర్చుకుంటారు. ఒకవేళ అది ఇది కాదు అవ్వలేదు అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి పోయింది ఏముంది? మీరైతే సస్పెండ్ చేయరుగా, చేయండి మరి పోని. అంత ధైర్యం ఉంటే ఉప ఎన్నికలు వస్తాయి, వస్తే రానివ్వండి. మీ రాజకీయ క్రీడలో ఎవరికి కావాల్సిన అది గడిచిపోతుంది, పోతుంది ప్రజాధనం అంతే. ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఈ పంచాయతీ చూస్తున్నాం, మురికి పంచాయతీ. ఈ పంచాయతీ వల్ల ఒరిగింది లేదు, అయ్యింది లేదు, కానీ పరిపాలన అయితే కుంటుపడుతుందా లేదా? అసలు కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ లో ఏం పని? నియోజకవర్గం ఎక్కడుంది? ఎక్కడ ఉండాలి అసలు? ఇక్కడ ఇల్లు ఆయనకి. ఓకే, అందుకని వీళ్ళ నాటకాలన్నిటికీ జనాలు కరెక్ట్ గా కళ్ళు తెరిస్తే నాటకాలన్నిటికీ తెరబడే రోజు వస్తుంది. అది అది రావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి రోజు ఒకటి వస్తే వీళ్ళందరూ ఆటలు కట్టవుతాయి. నిజంగా కట్టుబడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే ఏదో ఒకటి చేసి తిమ్మిని బొమ్మని చేసి అని అంటారు కదా, అలాగా ఏదో ఒకటి వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అంటేనే అలా చేసేస్తారు అనే ఒక వర్డ్ అయితే నడుస్తుంది. జనాలు ఇక తప్పదు కాబట్టి ఓటేస్తున్నారు కదా. అవును, అసలు నిజంగా పూర్తిగా గెలిచినోడి మీద నమ్మే గెలిచినోడికి ఓటేశారని లేదు, ఓడిపోయినోడిని పూర్తిగా ఓడించాలని ఓటేయలేదని లేదు, మీరందరూ ఒకటే భయ అనే రోజులు వచ్చేసినాయి. జనాలు కూడా ఇసిగిపోయారు మీరు చేసే చేష్టలకి. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఏంటి, అభివృద్ధి మంత్రం పేరు చెప్పి మీ పార్టీలో కలుపుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే పని వాళ్ళు చేస్తుంటే మీకు ఎందుకు అంత బాధ అవుతుంది? మందాక వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని. మీరు చేసిందే కదా, నీవు నేర్పిన విజయే నీరజా చక్షణ అంటారే, ఆ విధంగా మీరు నేర్పిందేగా ఇది. అందుకని ఏ రకంగా చూసినా సరే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వచ్చినాయి, వచ్చినంత మాత్రాన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పేరు చెప్పి ఉప ఎన్నికలు వస్తే మేమే గెలుస్తాము, మేము గెలిస్తే ప్రభుత్వం పడిపోద్దని టిఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. సరే, వీళ్ళు అత్యాశకు పోతున్నారేమో అని అనిపించవచ్చు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఈ గోళంతా ఎందుకులే అనుకుని అదే పార్టీలో ఉన్నారనుకోండి, ఏం జరుగుద్ది? ఏమీ జరగదు. మీరైతే సస్పెండ్ చేయలేరు కదా వాళ్ళని, చేయండి చూద్దాం. మరి ముగ్గురు గురించే గవర్నర్ దగ్గర ఉంది, కడియం శ్రీహరి, దానం నాగేందరు, ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఆ ముగ్గురు గురించే ఉంది. ఆ ముగ్గురు సంగతి చూసుకుంటారు. ఆ ముగ్గురు మళ్ళీ పోటీ చేసి గెలవగలరు. ఎవరికి డబ్బులు తక్కువ ఉన్నాయి వీళ్ళల్లో? డబ్బులేగా పోసేది, జనాల దగ్గర నుంచి వచ్చిన డబ్బులు జనాల దగ్గరికి వెళ్తాయి, అంతకంటే ఏమీ లేదు. సరే వస్తారా అని నాకైతే, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఏదో చేస్తారని నేనైతే అనుకో.